ఇప్పుడు బ్యూటిఫుల్ సురేఖవాణి గారు మాట్లాడతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా కాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అందరినీ ఇలా చూడటం, మా లవింగ్ డార్లింగ్స్ అందరినీ చూడటం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇలా చూడటానికి గల కారణాన్ని కల్పించిన మా డైరెక్టర్ గారు అండ్ అట్ ద సేమ్ టైం మా బ్యానర్కి నేను రుణపడి ఉంటాను. చాలామంది అడుగుతున్నారు సినిమాల్లో కనిపించట్లేదు, సినిమాలు చేయండి, ఈ క్యారెక్టర్ చాలా బాగుంది, ఇలాంటి క్యారెక్టర్స్ చేయండి అని. మా దాకా వస్తే కదా మేము చేయటానికి. అండ్ ఫస్ట్ టైం నేను లక్ష్మణ్ని నాకు క్యారెక్టర్ చెప్పడానికి వ్యానిటీ వెనక వచ్చినప్పుడు, లక్ష్మణ్ ఈ క్యారెక్టర్ నిజంగా ఫస్ట్ నన్నే అనుకున్నావా అని అడిగా, గుర్తుందా? ఎందుకంటే వేరే ఎవరినన్నా అనుకుని అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా వరకు రావట్లేదు. దానికి కారణం ఏమిటో నాకు తెలియదు. వస్తే బాగుంటుంది, వస్తే తప్పకుండా చేస్తాం. సురేఖవాణి సినిమాలు మానేసిందని అందరూ అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కాదు, నేను సినిమా అమ్మాయిని, సినిమా కోసమే ఉన్నాను, సినిమాలు చేస్తూనే ఉంటాను. అండ్ అట్ ద సేమ్ టైం నాకు ఇంత మంచి క్యారెక్టర్, ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఇచ్చిన లక్ష్మణ్ గారికి చాలా 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 థ్యాంక్స్. ఇక మా అబ్బాయి గణేష్ బంగారు కొండండి, నిజంగా చాలా చక్కటి పిల్లాడు. మా వర్ష కొంచెం ఏడిపించింది పాపం. ఫస్ట్ మూవీయే ఇంత మంచి సక్సెస్ వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను లక్ష్మణ్ కోసం పాపం సినిమా మంచి సక్సెస్ అవ్వాలని చాలా కోరుకున్నాను. మా డైరెక్టర్ గారు ఇంకా ఇలాంటి సక్సెస్ఫుల్ మూవీస్ చాలా చేయాలి, మాలాంటి ఆర్టిస్ట్ని పెట్టుకోవాలి, మంచి మంచి క్యారెక్టర్స్ రాయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాలో మీరు చాలా చాలా బాగా అలరించారు మమ్మల్ని అందరినీ. అండ్ మరిన్ని సినిమాల్లో మిమ్మల్ని బ్యాక్ టు బ్యాక్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మర్చిపోతే కదండి గుర్తించడానికి.